అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వివిఎస్ పంటలు. మనం ఈరోజు ఈ వీడియోలో వరిలో ప్రధానంగా వచ్చే మనం ఆకెండు తెగులు అలాగే పొటాష్ లోపం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అందరికీ ఈ రెండు సమస్యలే అతి ఎక్కువగా ఉన్నాయి. చాలామంది ఈ సమస్య గురించే నాకు చాలామంది అడుగుతున్నారు ఏం చేయాలి అని. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇది చాలామందికి వెళ్తుంది, కాబట్టి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానంగా ఇప్పుడు వరిలో చూసుకున్నట్లయితే చాలామంది ఫీల్డ్లలో ఎక్కువగా సన్న రకాల్లో పొటాష్ లోపం, అలాగే మనకు బిఎల్బి అంటారు దీన్ని, దీన్నే ఆకెండు తెగులు అంటారు. ఈ రెండు చాలా ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా సన్న రకాల్లో. అంటే దొడ్డు రకాల్లో కూడా ఉన్నది కానీ చాలా తక్కువ ఉంది. సన్న రకాల్లో ఏంటి అంటే ముఖ్యంగా బీపీటీ 5204 అనేది ఈ ఆకెండు తెగుల్ని తట్టుకోదు. చాలా ఏరియాలను నేను గమనించడం జరుగుతుంది. ఆకెండు తెగులు లక్షణాలు మీరు ఎప్పుడైతే గమనిస్తారో మీ పొలంలో, అప్పుడే తక్షణ చర్యలు అనేది చేపట్టాలి. లేదు అంటే ఒక దగ్గర స్టార్ట్ అయిన ఈ తెగులు అనేది మొత్తం ఫీల్డ్లలో మొత్తం పాకుతుంది, కాబట్టి తక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ ఆకెండు తెగులు ఉన్నప్పుడు మనం చేయకూడని పనులు ఏంటి అంటే, ఒక మడి నుంచి మరొక మడికి నీళ్ళు అనేది పెట్టకూడదు. ఇదేంటంటే ఆకు పైన పోటాకు ఉండడం వల్ల దీని శిలీంధ్రాలు అనేది వాటర్లో పడి బాల్స్ రూపంలో ఒక మడి నుంచి మరొక మడికి వెళ్తుంటాయి, కాబట్టి పొలమంతా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ వాటర్ని అనేది ఒక మడి నుంచి మరొక మడికి పెట్టకూడదు. అలాగే ఈ లక్షణాలు కనబడినప్పుడు నత్రజనిని ఎట్టి పరిస్థితులలో వాడరాదు. అలాగే మనం ఇంకోటి చేయవలసింది ఏంటి అంటే, ఈ పొలంలో ఇలాంటి లక్షణాలు అంటే ఆకెండు తెగులు లక్షణాలు ఉన్నప్పుడు మనం ఈ లక్షణాలకి ముందే పిచికారీ చేసుకోవాలి. అవి చేయకుండా వేరే మందులు చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం అవి నడిసేటప్పుడు ఆ కాళ్ళకి అంటుకొని వేరే మంచి వరికి ఇవి అంటుకొని కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి. కాబట్టి ఈ పనులు చేయకూడదు. ఈ లక్షణాలు కనపడిన వెంటనే మనం తక్షణ చర్యలు అనేది చేపట్టాలి ఈ ఆకెండు తెగులకు, లేదంటే తీవ్రంగా నష్టపోతారు. దీనికి మనం నివారణ చర్యలను చూసినట్లయితే మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అని దొరుకుతుంది మార్కెట్లో. అది ఒక ఎకరానికి 500 గ్రాములు 150 నుంచి 200 లీటర్లు మొక్కంతా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. దాంతోపాటు ప్లాంటోమైసిను ఒక ఎకరానికి 100 గ్రాములు అనేది కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అలాగే ఈ మందు స్ప్రే చేసిన తర్వాత వరి బిరుపొట్ట స్టేజ్కి వచ్చే సమయంలో మనం పొటాష్ లాంటి ఎరువులు అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. పొటాషు ఎరువులు వాడడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి తట్టుకొని వరి అనేది దృఢంగా ఉండి ఈ ఆకెండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే మనం చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటి అంటే, మనం బిర్రుపొట్ట నుంచి ఈనిక సమయంలో వరి ఈనిక సమయంలో ఈ కాపర్ బేస్డ్ మందులు అనేది వాడరాదు. అలా వాడడం వల్ల మనకు తాళగింజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈనక ముందే ఈ సిఓసి అనేది మనం స్ప్రే అనేది చేసుకోవాలి. ఒకవేళ మనకు ఈనిక తర్వాత కూడా మనకు ఆకెండు తెగులు రోగం వస్తుంది అనుకుంటే, మనం ఓన్లీ ప్లాంటోమైసిన్ కానీ స్పీడోమైసిన్ కానీ సెప్టోమైసిన్ కానీ మాత్రమే స్ప్రే చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వరిలో మరొక ముఖ్యమైన ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకు పొటాష్ లోపము. పొటాష్ లోపం అయితే ఏ ఫీల్డ్లో ఎక్కడ చూసినా కూడా ఎనీ విలేజ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే మనం ముఖ్యంగా పొటాష్ని చల్లడం అసలు ఎవ్వరు చల్లడం లేదు చాలామంది, ఎందుకంటే రేటు బాగా ఎక్కువ ఉంది అని దాన్ని చల్లడం లేదు. పొటాష్ చల్లకుంటే ఏమవుతుంది, మనం భాస్వరమును నత్రజని అయితే వాడుతున్నాం కదా ఎందుకు పండది అని చాలామంది నెగ్లెన్స్ చేస్తున్నారు. కాకపోతే మూడో అతి ముఖ్యమైన పోషకం ఈ పొటాష్ అనేది, ఎన్పికే నైట్రేటు ఫాస్ఫేటు పొటాష్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఈ పొటాష్ వాడకపోవడం వల్లనే మనకు ఆకెండు తెగులు పొటాష్ లోపం అనేది అధికంగా వస్తుంది. ఈ పొటాష్ వాడడం వల్ల మనకు గింజలు కూడా గట్టిగా ఉండి నాణ్యంగా ఉంటాయి, రోగాలను కూడా తట్టుకుంటుంది, కాబట్టి పొటాష్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడాలి. ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో పొటాష్ లోపం వచ్చింది కాబట్టి మనం చూసుకున్నట్లయితే దానికి నివారణకు ఒక ఎకరానికి వచ్చి 13045 అయితే ఒక కేజీ వాడుకోవచ్చు, లేదు అంటే 3990 కూడా వాడుకోవచ్చు, లేదు అంటే 0050 అని కూడా ఉంటుంది అది కూడా వాడుకోవచ్చు. ప్రతి ఎకరానికి 10 పంపులు అనేది స్ప్రే చేసుకోవాలి, లేదు అంటే నానో పొటాష్ కూడా దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్లో, దాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి స్ప్రే చేసుకొని
ఆ పొటాష్ లోపాన్ని అనేది మనం సవరించుకోవచ్చు. ఖచ్చితంగా వాడుకోవాలి ఈ పొటాష్ పై పాటుగా. లేదు అంటే మీరు ఇంకా తక్కువ స్టేజ్లో ఉంది వరి అనుకుంటే, అంటే మాకు పొటాష్ చల్లడానికి ఇంకా సమయం ఉంది, ఇంకా పొట్టకు రాలేదు, లేదు అంటే ఇంకా నిండు పొట్టకు వచ్చి ఈనడం లేదు, మేము ఇంకా లాస్ట్ యూరియా చల్లలేదు ఉంది అనుకుంటే, ఖచ్చితంగా ఒక ఎకరానికి 20 నుంచి 25 కేజీల ఎంఓపి పొటాష్ని వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా తీవ్రంగా పొటాష్ లోపం అనేది ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెన్స్ చేయకండి. ఒకవేళ మీకు సమయం లేదు అనుకుంటే నేను ఇందాక చెప్పిన పైపాటు మందుల్లో ఏదో ఒకటి స్ప్రే అనేది కంపల్సరీ చేసుకోండి. అది రాను రాను పొటాష్ లోపం అనేది దుక్కిలో తీవ్రమైన సమస్యగా ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా పొటాష్ అనేది వాడుకోండి. అలాగే బిఎల్వికి కూడా నేను ఇందాక చెప్పిన మందులు అనేది వాడుకోండి కంపల్సరీ. ఈ రెండు ప్రాబ్లమ్సే అధికంగా ఉన్నాయి. మీకు మీ వరిలో ఇంకా ఇవి కాకుండా వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.